ఇవాల్టి వీడియో వచ్చేసి పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. పన్నీర్ ఫ్రైడ్ రైస్కి ముందుగా కావాల్సిన పదార్థాలు: ఒక కప్ పన్నీర్ ముక్కలు, కొంచెం క్యాప్సికం ముక్కలు, కొంచెం క్యారెట్ ముక్కలు, కొంచెం కొత్తిమీర, కొంచెం జీలకర్ర, కొంచెం తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొంచెం గ్రీన్ పీస్, పచ్చి బఠానీలు. వెల్కమ్ టు శివరా ఛానల్. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంటను ప్రెస్ చేయండి. పన్నీర్ ఫ్రైడ్ రైస్కి ముందుగా కొంచెం ఆయిల్ వేసుకొని ప్యాన్లో పన్నీర్ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయినాక పన్నీర్ ముక్కలు వేసుకొని పన్నీర్ ముక్కల్ని కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం రోస్ట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయింది, పన్నీర్ ముక్కలు వేస్తున్నాను. పన్నీర్ ముక్కల్ని ఇట్లా అన్నీ వేసేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫోర్ సైడ్స్ మనం రోస్ట్ చేసుకోవాలి. పన్నీర్ ముక్కలు ఫ్రై అయ్యేలోపు పక్కన వేరే ప్యాన్ పెట్టుకొని మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా వెజిటేబుల్స్ అన్నీ, అవి ఫ్రై చేసుకుందాం. దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయినాక కొంచెం తాలింపు గింజలు వేసుకొని అలానే కొంచెం జీలకర్ర కూడా. తాలింపు గింజలు ఫ్రై అయిపోయాక ఉల్లిపాయ ముక్కలు కొన్ని, క్యాప్సికం ముక్కలు కొన్ని, క్యారెట్ ముక్కలు, అలానే గ్రీన్ పీస్ అన్నీ ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగేటప్పుడు మనం కొంచెం సాల్ట్ వేసుకుంటే మనకు కొంచెం తొందరగా బాయిల్ అవుతాయి. పన్నీర్ ముక్కలు మనకు బాగా రోస్ట్ అయిపోయాయి. అవి ఇవి ఇప్పుడు వెజిటేబుల్స్ మనం ఫ్రై చేసుకుంటున్నాం కదా, ఫ్రై చేసిన తర్వాత అవి మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత పన్నీర్ ముక్కలు దీంట్లో వేసేద్దాం. ఆల్మోస్ట్ మనకి బాయిల్ అయిపోయాయి అన్నీ వెజిటేబుల్స్ కూడా. ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం ధనియాల పొడి, ఇందాక ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం వేసుకున్నాం కదా సాల్ట్, ఇప్పుడు మళ్ళీ రైస్ కూడా యాడ్ చేసుకుంటాం కాబట్టి అన్నిటికీ సరిపడ కొంచెం సాల్ట్, రుచికి సరిపడ సాల్ట్ వేసి యాడ్ చేసుకుందాం. కొంచెం కారం, కొంచెం మసాలా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అవి మసాలాలు అన్నీ యాడ్ చేసుకున్నాం కదా, నెక్స్ట్ మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలు వేసేసుకుందాం. అన్నీ కలిపేసుకొని తర్వాత రైస్ యాడ్ చేసుకుందాం. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న రైస్ మనం దీంట్లో వేసేయాలి. రైస్ మొత్తం రెడీ అయిపోయింది, లాస్ట్లో మనం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. అంతే, పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది.